ఇటీవల వచ్చిన క్రైమ్ చిత్రాల్లో దండుపాల్యం సిరీస్కు మంచి రెస్పాన్స్ వచ్చింది కన్నడ నటి పూజా గాంధీ దండుపాల్యంలో డీ గ్లామర్గా బోల్డ్ రోల్లో నటించి మెప్పించింది తాజాగా పూజా గాంధీ వార్తల్లో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది కన్నడ చిత్ర పరిశ్రమలో పూజా గాంధీ గురించి తరచుగా వివాదాలు వినిపిస్తూ ఉంటాయి రెండు వేల రెండులో నటీగా మారిన పూజా గాంధీ పలు కన్నడ చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది కొన్ని తమిళ చిత్రాల్లో కూడా ఆమె నటించి మెప్పించింది పూజాగాంధీ చేసిన నిర్వాహానికి బెంగళూరులోని ఓ లగ్జరీ హోటల్ యాజమాన్యం ఆమెపై కేసు నమోదు చేసింది పూజా గాంధీ ఇటీవల బెంగళూరులోని ఓ విలాసవంతమైన హోటల్లో బస చేసిందట ఏమైందో ఏమో కానీ అక్కడ సిబ్బంది కళ్ళు కప్పి హోటల్ బిల్లు కట్టకుండా పారిపోయినట్లు తెలుస్తోంది సదరు నటి నిర్వాహానికి హోటల్ యాజమాన్యం ఆశ్చర్యపోయారు వెంటనే ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేశారు అసలు పూజా గాంధీ ఎందుకు ఇలా చేసిందో ఎవరికీ అర్థం కాలేదు కేసు నమోదైన తర్వాత పోలీసులు సమాన్లు జారీ చేయడంతో పూజా గాంధీ స్పందించినట్లు తెలుస్తోంది పూజా గాంధీ ఎగ్గొట్టిన బిల్లు అంతా ఇంతా కాదు ఏకంగా నాలుగు పాయింట్ ఐదు లక్షలు కేసు నమోదైన తర్వాత రెండు లక్షలు చెల్లించింది మిగిలిన మొత్తం చెల్లించడానికి కొంత సమయం కావాలని పూజా గాంధీ హోటల్ యాజమాన్యాన్ని కోరినట్లు తెలుస్తోంది అందుకు యాజమాన్యం అంగీకారం తెలిపింది ఇలాంటి వివాదాలు ఈ దండుపాల్యం నటికి ఏమీ కాదు రెండు వేల పదకొండులో పూజా గాంధీ చెందిన ప్రముఖ నిర్మాత కిరణ్ తో డబ్బు విషయంలో వివాదం పెట్టుకుంది వీరిద్దరి మధ్య ఈ వివాదం తీవ్రం కావడంతో ఒకరిపై మరొకరు కేసు నమోదు చేసుకున్నారు కోర్టులో ఒకరిపై ఒకరు పరువు నష్టం దావా కూడా వేసుకున్నారు తాజాగా హోటల్ బిల్లు విషయంలో పూజా గాంధీ ప్రవర్తించిన విధానం సినీ అభిమానుల అందరినీ ఆశ్చర్యం ముంచెత్తింది చిత్రంలో పాత్రకు అనుగుణంగా డి గ్లామర్ రోల్ లో కనిపించింది అంతకు ముందు పలు చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసి అందాలు ఆరబోసింది కానీ దండుపల్లిం చిత్రం మాత్రం ఈ ముప్పై ఐదేళ్ల నటికి సౌత్ మొత్తం మంచి గుర్తింపు తీసుకువచ్చింది పూజా గాంధీ ఆర్థిక సమస్యల్లో ఉండడం వల్ల ఇలా బిల్లు కట్టకుండా వెళ్లిపోయిందా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది మరి చూసారు కదా ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన మనర్ మీడియా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్